సంగీతం, సప్తస్వరాల సాగరం, అనంతం. శబ్దఘోష సంగీతానికి ప్రాధాన్యమిస్తున్న ఈ కాలంలో శృతిమెత్తని సంగీతానికి నారు పెట్టి నీరు పోసిన యువ సంగీత తరంగం జిబ్రన్. ఇతనికి సంగీత పయనం అసాధారణమైనది, అతి క్లిష్టమైనది. జింగిల్స్తో ప్రారంభమై ఇంతింతై వటుడింతై అంటూ దినదినాభివృద్ధి చెందుతూ సింగపూర్, మలేషియా వంటి దేశాలలో కూడా ప్రాముఖ్యత సాధించి తన సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి జిబ్రన్. ఎన్నో కష్టాలు, ఎంతో ప్రయాస, ఎన్నో ప్రయోగాలు, సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమిళనాట అతని తలుపు తట్టింది అదృష్ట దేవత వాగై సూడవా అనే చిత్రం రూపంలో. అంతేకాదు, తమిళనాట అతను సాధించిన విజయం ఆంధ్ర రాష్ట్రంలోనూ అడుగు పెట్టేందుకు దోహదపడింది. రన్ రాజా రన్ అపార విజయం తరువాత జిల్లంది మనసే స్వింగ్ 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 అని కుర్రకారు మనసులను ఉర్రూతలూగించి తన సత్తా చాటుకున్నాడు జిబ్రన్. ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని వెలికి తేవడంలో ముందుంటారు లోకనాయకుడు పద్మశ్రీ కమల్ హాసన్. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రాత్రింబవళ్లు కష్టపడి తన సర్వస్వాన్ని ధారపోసి అత్యుత్తమ సంగీతాన్ని అందించాడు జిబ్రన్. ఇది ఖచ్చితంగా జిబ్రన్ పొందుపరుచుకోవలసిన నిధి. వారు నాకు హీరో, మీరు విలన్.